Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Hi friends, welcome to Ishwar Tech YouTube channel. Friends, ee video lo aithe mee kosam oka adbhutamaina WhatsApp status kosam oka manchi beautiful full screen wedding invitation video aithe nenu create aithe chesanu friends. So basically cheppalante mana yokka subscribers aithe request aithe chesaru anna andaru 16:9 ratio lo aithe video wedding invitation chestuntaru. So okati full screen mode lo 16:9 ratio lo oka video cheyandani mana yokka subscribers aithe request aithe cheyadam jarigindi guys. So ee oka video lo aithe evvaru ekkada chesi unnaru anta professional ga anta style ga aithe create aithe chesanu friends. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ ఫస్ట్ గణపతి ఎంట్రీ అని కూడా మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ కూడా చేశారు. సో గణపతి ఎంట్రీ పెట్టేసి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క ఫోటోస్కు సంబంధించిన లేయర్స్ కానీ, సో వీడియో అయితే రియల్గా మూవీ స్టైల్లో గ్రాఫిక్స్లో క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. అది కూడా ఆల్మోస్ట్ నేను కైన్ మాస్టర్లోనే క్రియేట్ చేశాను. అవన్నీ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా వీడియో అయితే ఆల్మోస్ట్ నేను జస్ట్ డెమోలో ముందు చూపించాను. ఆ యొక్క వీడియో తర్వాత చూడండి. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలి అనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా కష్టపడి చేశాను గైస్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. సో గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ డెమో సాంగ్తో చూపిస్తాను చూడండి. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. Time staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. Time staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు ఒక ఆపరేషన్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. సో గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా గాయస్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని క్రియేట్ చేయడానికి నాకు మధ్యాహ్నం నుంచి ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మినిమం 5 అవర్స్ దాకా కష్టపడి ఈ యొక్క వీడియోని అయితే డిజైన్ చేశాను. అది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉంటే హైలైట్ గైస్. సో ఒక్కసారి చూడండి, నేను యాడ్ చేసిన లేయర్స్ అయితే ఈ యొక్క వీడియోని క్రియేట్ చేసిన నా కష్టాన్ని అయితే మీరు చూడండి గైస్. సో ఎన్ని లేయర్స్ అయితే యాడ్ చేశాను, ఆల్మోస్ట్ ఈ యొక్క డిజైన్ని క్రియేట్ చేయడానికి మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు. అది కూడా అన్న ఫుల్ స్క్రీన్ మోడ్లో చేయన అందరూ మనకు 16:9 రేషన్లో చేస్తారు. సో ఒక్కసారి ఫుల్ స్క్రీన్ మోడ్లో చేయనా అని చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు గైస్. సో ఈ యొక్క వీడియోలో అయితే నేను చెప్పాను కదా 5 అవర్స్ దాకా కష్టపడి ఈ యొక్క లేయర్స్ అన్నీ కూడా మీకోసం చాలా కష్టపడి యాడ్ చేసి సో ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో గాయస్ ప్లీజ్ లైక్ చేయాలంటే లైక్ చేయండి గాయస్ వీడియోకు. మీరు లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయండి. మెయిన్ ఇంపార్టెంట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోదు గాయస్. సో గాయస్ ఇంకా లేట్ చేయకుండా మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలని టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ ఫోర్ ఆప్షన్ చూస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి గాయస్ నేను చెప్పాను కదా ఏదైతే ఎక్స్పోర్ట్ చేశానో ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసిన టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చిన్న చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెంప్లెట్ని యాడ్ ఇచ్చండి. సో టెంప్లెట్కున్న ఫస్ట్ వాల్యూమ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేను గణపతి ఎంట్రీతోనే దీన్ని కూడా సాంగ్ యాడ్ చేసేచ్చాను ఫ్రెండ్స్, మీకు ఎటువంటి మళ్ళీ ఏ కష్టం లేకుండా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. ప్లే చేస్తున్న ఫస్ట్ మనకు గణపతి ఇంట్రో స్టార్టింగ్ వస్తుంది. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఫస్ట్ మనకు స్టార్టింగ్ పెళ్లి కొడుకు ఫోటోని యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో యాడింగ్ ఇచ్చేటప్పుడు మనకు ఫస్ట్ స్టార్ ఇచ్చింట అంటే మీకు గుడ్డి గుర్తుకు అంటే నేను
ఒక సింబల్కు, అంటే చెప్పాలంటే మనకు ఎప్పుడైతే మన పెళ్లి కొడుకు ఫోటోని యాడ్ చేయాలనో అప్పుడు నేను సపోజ్కి ఇక్కడ ఒక స్టార్ సింబల్ అనేది యాడ్ ఇచ్చిండ. సో చూడవచ్చు ఇక్కడ ఇప్పుడు స్టార్ సింబల్ వచ్చినప్పుడు లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడు మీ యొక్క ఫోటో అంటే ఫస్ట్ పెళ్లి కొడుకు ఫోటోస్ని ఎంటర్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫోటోస్ని అయితే ఎంటర్ చేసుకున్నా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని మీరైతే ఎంటర్ చేసుకోండి గాయస్. అది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లోనే ఉండాలి, లేకపోతే మనకు వర్క్ అవ్వదు. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు కొన్ని ఇమేజ్ మాత్రమే నేను అప్లై చేస్తాను. అది కూడా ఫస్ట్ మనకు స్టార్టింగ్లో పెళ్లి కొడుకు ఫోటోని యాడ్ చేసుకోండి. సపోజ్ నేను ఫస్ట్ ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను, ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి ఇదే ఇమేజ్ను ఈ విధంగా డ్రాగ్ కనెక్ట్ చేసి ఇక్కడ కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. స్క్రీన్ అని అప్లై చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి సేమ్ కిందికి వస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. సో క్రాపింగ్లోకి వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేయండి, సేఫ్ లెక్ వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిదర్ అని ఆప్షన్, సో ఇది మనకు కొంచెం ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇదే ఇమేజ్ని మళ్ళీ ఇక్కడ జూమ్ చేయండి. ఓకే, సో జూమ్ చేస్తే కరెక్ట్ ఆ యొక్క ఇమేజ్ అందులో కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ని మళ్ళీ స్టార్ గుర్తు నేను మళ్ళీ సింబల్ పెట్టిండి, అంటే మన యొక్క ఫోటో ఎప్పుడైతే చేంజ్ అవ్వాలో సో ఆటోమేటిక్గా అప్పుడు నేను ఇక్కడ నేను స్టార్ గుర్తు ఇచ్చిండా. చూసుకోండి ఇక్కడ మనకు స్టార్ గుర్తు ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చినప్పుడు మన యొక్క ఇమేజ్ మళ్ళీ ట్రిమ్ చేయండి, ట్రిమ్ యాట్ వచ్చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని చేయండి. సో వన్స్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ గుర్తు వచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తూనే మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. వచ్చేసిన తర్వాత కింద లేయర్స్ యాడ్ అవుతాయి, గోల్డ్ కలర్లో ఉన్న లేయర్స్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మనకు ముందుకు మూవ్ చేస్తే మనకు పార్టికల్ లాగా ఒక గోల్డ్ కలర్లో వస్తుంది. అప్పుడు వచ్చే ముందు లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ మీరు పిక్సెల్ ల్యాబ్ ఐడియా ఉండాలి గాయస్. పిక్సెల్ ల్యాబ్లోంచి కొన్ని ఇమేజెస్ అయితే మీరు యాడ్ అనేది చేసుకోవాలి. ఆ యొక్క అంటే మన యొక్క నేమ్స్కి సంబంధించిన కొన్ని నేమ్స్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సపోజ్కి నా నేమ్ని అయితే ఇచ్చాను, సో ఇక్కడ నా పేరు ఈశ్వరెడ్డి కనుక, సో ఇక్కడ ఈశ్వరెడ్డి అని పెట్టేసి ఇక్కడ నేను టెక్స్ట్ ఈ విధంగా పెట్టేసి సేమ్ కిందికి వస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి రెండు కలర్స్ని అండ్ మూడోది కూడా మినిమం వచ్చేసి ఇక్కడ 120 అలా పెట్టేసి సో ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్ సెట్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ ఇన్ యానిమేషన్లో మనకు వచ్చేసి ఇక్కడ మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు వైబ్ రైట్ వైబ్ లెఫ్ట్ అని ఆప్షన్ ఉంది. సో ఇందులో మనకు వైబ్ రైట్ అని ఆప్షన్ ఇచ్చేసి మినిమం 2.0 పెట్టేసేయండి. ఓకే, సో 2.0 పెట్టేసి మన ఇమేజ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెట్టేసి ఎక్స్ట్రా అనేది ఈ యొక్క టెక్స్ట్ని కూడా ట్రిమ్ చేసేయండి. ఓకే, సో ట్రిమ్ చేసేసి ఒకసారి ప్లే చేయండి. ఓకే, సో ప్లే చేస్తున్న ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్లో మనకు ఈ విధంగా మన యొక్క పెళ్లి కొడుకు నేమ్స్ వస్తాయి. సో ఇంకా మీ ఫోటోస్ కరెక్ట్ అడ్జస్ట్మెంట్లు చేసుకోండి గాయస్, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క కరెక్ట్ నా యొక్క నేమ్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మన యొక్క పెళ్లి కొడుకు ఫోటో వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ మనకు పెళ్లి కూతురు ఫోటో రావాలి, అంటే లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గాయస్ ఇప్పుడు మీరు పెళ్లి కూతురు ఫోటోస్. ఓకే, సో ఇంకా మేమీ ఇంకా మీకు ఎవరి ఫోటోస్ని అయితే మీరు యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ని ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను, ఇదే ఫోటోని ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని అంటే సెండ్ టు బ్యాక్ కాదు, కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. సో బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసి ఈ యొక్క ఇమేజ్ కూడా సేమ్ యాడ్ చేసి అప్పుడు ఎలా పెట్టారో అలానే పెట్టేసి సేమ్ కింది క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ ఎనేబుల్ సెకండ్ షేప్ అండ్ మనకు రౌండ్ అంటే స్క్వేర్ షేప్ మళ్ళీ ఫిదర్ ఆప్షన్ ఎనేబుల్. ఓకే, సో మినిమం ఒక 27 సేమ్ గాయస్ మళ్ళీ ఇమేజ్ను సేమ్ అలా మనకు జూమ్ చేయండి. జూమ్ చేస్తే యానిమేషన్ సేమ్ మళ్ళీ ఎక్కడైతే స్టార్ గుర్తు వస్తుందో అక్కడ బాగా గమనించండి. ఓకే, సో ఇక్కడ మనకు ముందుకు మూవ్ చేస్తే మనకు స్టార్ సింబల్ ఎక్కడ వస్తుందో కరెక్ట్ ఆ యొక్క స్టార్ సింబల్ వరకు మాత్రమే మన యొక్క ఇమేజ్ను డ్రాగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు కరెక్ట్గా సెట్ అయింది, ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో ఫస్ట్కి వచ్చేసి పెళ్లి కొడుకు నుంచి ప్లే చేయండి. ప్లే చేస్తేనే పెళ్లి కూతురు నేమ్ అయితే వచ్చేసింది. సో పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ఫోటోస్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ లేయర్స్ కింద యాడ్ అవుతాయి. లేయర్స్ వచ్చినప్పుడు ఆ పార్టికల్ గోల్డ్ కలర్ వస్తుంది కదా, మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గాయస్ మళ్ళీ ఇంకా ఎవరు నేమ్స్ ఉన్నాయో సో వాళ్ళ నేమ్స్ని మళ్ళీ ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి ఇంకొక నేమ్ని అయితే సెలెక్ట్ చేశాను. ఓకే, సేమ్ ఈమె అంటే ఈ నేమ్స్ను కూడా సేమ్ ఆల్మోస్ట్ నేను ఇది కూడా పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేశాను. బ్రో మాకు పిక్సెల్ ల్యాబ్ రాదు, మేము ఎలా నేమ్స్ని యాడ్ చేసుకోవాలంటే అది కూడా చూపిస్తాను చూడండి. ఓకే, సో ఈ కూడా ఆల్మోస్ట్ ఈ విధంగా నేను అంటే పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ చేసుకున్న పేర్లకు నేమ్స్ను మాత్రమే నేను ఈ యొక్క ఏదైతుందో కలర్ అడ్జస్ట్మెంట్లో గ్రేడింగ్ ఇవ్వమంటున్నాను. సేమ్ ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి సేమ్ గాయస్ మళ్ళీ ఇక్కడ మనకు కిందికి వస్తే సేమ్ వైబ్రేట్. ఓకే, సో వైబ్రేట్ అని ఇచ్చేసి సేమ్ ఇంకా ఆల్మోస్ట్ స్టార్ సింబల్ ఎంత వస్తుందో మీ యొక్క ఇమేజ్కు తగినంత ఇచ్చేసి సో ఎక్స్ట్రా ఉండే ట్రిమ్ టు రైట్ అప్. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేయండి. ప్లే చేస్తున్న చూడండి ఆటోమేటిక్గా మన యొక్క నేమ్ ఏదైతుందో ఆ యొక్క లేయర్ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన యొక్క ఫోటోస్ వస్తుంది. సో దీనికి కూడా ఇన్ యానిమేషన్లో మనకు 2.0 ఇవ్వండి మీ యొక్క నేమ్కి. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం, రెండు ఒకేలా యానిమేషన్స్ వస్తాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే,
సో ఈ విధంగా రెండు వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్ సింబల్ వస్తుంది. స్టార్ సింబల్ ఇక్కడ ఎక్కడైతే ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి ఉన్నారు అంటే ఫోటో లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడైతే నేను ఫోటో ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేస్తాను, మీకు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్కి నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను ఓకే. సో ఇక్కడ మనకు స్టార్ సింబల్ ఎక్కడైతే వస్తుందో ఆ స్టార్ సింబల్ కరెక్ట్ లెవెల్కి ఇక్కడ మీరు యాడ్ ఇచ్చుకోండి ఓకే. సో ఈ అంటే మనకు స్టార్ సింబల్ కరెక్ట్ ఎంట్రీ అయిపోతూనే ఆటోమేటిక్ ఇక్కడ మన యొక్క ఇమేజ్ అనేది ఆటోమేటిక్ యాడ్ అయిపోవాలి ఓకే. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి కరెక్ట్ ఇక్కడ వచ్చేసింది. ఇదే ఇమేజ్ను ఆల్మోస్ట్ ఇలా మనకు ఫుల్గా అంటే ఫుల్ వరకు డ్రాగ్ చేసి సేమ్ కిందకి వస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి అదే ఇమేజ్ని మళ్ళీ జూమ్ చేయండి ఓకే. సో జూమ్ చేసి ఇంకా మనకు క్రాపింగ్ అని ఆప్షన్ కొంచెం ఇలా క్రాప్ చేసుకోండి అంటే ఆ యొక్క లేయర్స్ని ఓకే. సో క్రాప్ చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే క్రాపింగ్లో మాస్క్ ఎనేబుల్ చేసి సేఫ్లో సెకండ్ వన్ అండ్ ఫీదర్ ఆప్షన్ ఎనేబుల్ ఓకే. సేమ్ ఇలా మీకు ఆల్ ఇమేజ్ని ఇలానే అప్లై చేసుకోవచ్చు ఓకే. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి కరెక్ట్ ఆ యొక్క ఇమేజ్ ఈ విధంగా సెట్ అవుతుంది. కొంచెం బ్యాక్ ఇచ్చుకోండి ఓకే. సో కొంచెం బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. ఇమేజ్ వచ్చిన తర్వాత ఓకే. సో ఇక్కడ మన నేను పిక్సెల్ ల్యాబ్లో నేమ్స్ని మాకు క్రియేట్ చేసుకోవడం రాదు బ్రో అని మీకు అంటున్నారు ఓకే. సో అంటున్నప్పుడు మీరు ఏం చేస్తారు అప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇక్కడ మన యొక్క నేమ్స్ని ఎంటర్ చేయాలి కదా. సో నేమ్స్ని ఎంటర్ చేయాలనుకుంటే మనకు స్టార్టింగ్ ఫోటోకి ఇలా ప్లే చేసే ముందు మన యొక్క ఫోటో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ లేయర్స్ వస్తాయి కదా. సో లేయర్స్ వచ్చినప్పుడు పార్టికల్ కరెక్ట్ కాడికి వచ్చేసి ఇక్కడ లేరి మీద టచ్ చేసి ఇక్కడ మనకు టెక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్లోకి వెళ్తే గైస్ ఇక్కడ మనకు ఏవైతే ఉన్నాయో అంటే మీరు ఎవరి నేమ్స్ని అయితే ఎంటర్ చేయాలనుకుంటారో వాళ్ళ నేమ్స్ని ఎంటర్ చేయండి. సపోజ్ నేను ఈశ్వర్ అని ఇచ్చాను. సో ఎందుకంటే నేను డెమో మాత్రమే చూపిస్తున్నా ఈ యొక్క టెక్స్కి ఓకే. సో ఇంకా టెక్స్కి కలర్ కావాలంటే కలర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే. సో మీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫాంట్లో అంటే మనకు ఫాంట్ స్టైల్స్ ఓకే. సో మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ స్టైల్స్ ఉంటాయి, మీకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకుంటే కొంచెం ప్రొఫెషనల్గా స్టైల్గా కనిపిస్తుంది ఓకే. సో ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరి కలిసి ఉన్న ఫోటో రెండు ఒకేలా ఉన్నాయి ఓకే. సో ఇప్పుడు లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను ఇంకొకటి మళ్ళీ అంటే వాళ్ళ ఇద్దరు నేమ్స్ని మళ్ళీ ఎంటర్ చేస్తున్నా ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క విడ్స్కి సంబంధించిన నేమ్స్ని తీసుకుని వచ్చేసి ఇక్కడ పెట్టేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి వైబ్రైట్ ఓకే. సో వైబ్రైట్ అండ్ 2.0 కరెక్ట్ ఇచ్చేసి అండ్ మళ్ళీ దీనికి వచ్చేసి ఇన్ యానిమేషన్లో సేమ్ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇది మినిమం ఒక 130 అలా పెట్టేసి సో 130 కాదు 130. సో ఈ విధంగా వచ్చేసి ఇది ఫుల్ వరకు రెండు డ్రాగ్ చేసి సో ఇంకా ఇమేజ్ సైజు సేమ్ హెచ్డీస్ ఓకే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ప్లే చేద్దాం ఓకే. సో ప్లే చేస్తే చూడండి ఇంకా ఆల్మోస్ట్ మన యొక్క ఫోటో అండ్ అయ్యి వచ్చేసాయి ఓకే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆ యొక్క నేమ్స్ను కూడా కరెక్టే యాడ్ అయిపోతాయి ఓకే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా సేమ్ ఆప్షన్ గాయస్ ఇక్కడ డేట్ అంటే ఇంకా మీకు తెలియదు ఏం లేదు, డేట్ యాడ్ ఇచ్చేయండి. సో ఇంకంటూ విన్యూ అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు ఏదైతే ఉందో కళ్యాణ వేదిక అంటే ఓకే. సో కళ్యాణ వేదిక ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఇంకో సో ఆల్మోస్ట్ మనకు ఇక్కడ మీరు కంపల్సరీ రావాలి వెల్కమ్ టు అని మన ఫంక్షన్కు అలో చేసినట్టు ఈ యొక్క మీనింగ్ ఓకే. సో ఇకపోతే ఎండ్ ఓకేనా గాయస్. ఇక్కడతో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే కంప్లీట్ అయినట్టే ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్విటేషన్ వీడియోలో మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలి, మన యొక్క టెక్స్ట్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ ఏంది ఈ వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెర ఆప్షన్ ఉంది, సెర ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందనుకోండి. నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.